అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అయితే పండగ ఇంటికి వచ్చేసింది. ఇవాల ఇంటర్వ్యూ ద్వారా టీవీ ద్వారా మీ ఇంటికి వచ్చేస్తుందన్నమాట. ఎంత కళగా ఉందంటే దీపావళిలో లైట్స్ అంతా ఎలా వెలిగిపోతూ ఉంటాయో ఇవాల ఇప్పుడు కొంచెం పక్కకు తిప్పగానే కెమెరా ఈ ఫ్రేమ్ అంతా కూడా అంత వెలిగిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పటికే యూట్యూబ్ లో ఈ టీజర్ ట్రైలర్ వెలుగుతూనే ఉండండి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే నవంబర్ 12th మీ అందరి ముందుకి వచ్చేస్తాం అంటున్నారు రాజా విక్రమార్క టీమ్. హాయ్ హాయ్. సో ఫస్ట్లీ మీ అందరికీ హ్యాపీ దీపావళి. థాంక్యూ. హ్యాపీ దీపావళి. రైట్, ఇవాల కూడా దీపావళిలో పటాసులు పేలినట్టుగా ఇంటర్వ్యూ పేలాలి. పొద్దున్న లేసేసరికి యూట్యూబ్ లో రాసేయాలి రకరకాలుగా. ఎలా రాసినా పర్లేదు, మాకు రాయడం ఇంపార్టెంట్, రాయడం ఇంపార్టెంట్ అంతే. సో ఇవాళ మనం దీపావళి ఇక్కడ సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం కాబట్టి, అండ్ ఫస్ట్లీ ఐ స్టార్ట్ విత్ యూ, హీరోతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కంగ్రాచులేషన్స్ కార్తీక్, మీరు మరింత హ్యాండ్సమ్నెస్ అవ్వడం అంటే ఎప్పటికెప్పుడు ఆ హ్యాండ్సమ్గా ఇంకా ఆ బ్యూటీ ఆ పెరగడానికి అసలు సీక్రెట్స్ ఏంటి? ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, దీపావళి రోజు నిజమే చెప్పాలి. లాస్ట్ టైం ఒకసారి ఒక షోకి వెళ్ళినప్పుడు మీరు పొగిడారు కదా, అది చాలా వైరల్ అయింది. అలా అట్లా అలా ఎవరైనా పొగుడుతున్నప్పుడు అమ్మాయిలు తెలియకుండానే అది అలా వచ్చేస్తుంటది బ్యూటీ. సో అమ్మాయిలు పొగు ఎంత పొగిడితే అంత బ్యూటీ వచ్చేస్తుంది. నిజంగా మీరు మళ్ళీ కాంప్లిమెంట్ ఇవ్వండి, ఈసారికి ఇంకా అందంగా. ఇప్పుడు బేసిక్ గా అతనికి ఏంటంటే లేడీ లక్ కూడా. కరెక్ట్ కరెక్ట్. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్. అంటే మీరు అసలు ప్రొడ్యూసర్లకి స్టోరీ మొత్తం చెప్పారా? అసలు మీరు రామరెడ్డి గారికి ఆదిరెడ్డి గారికి మొత్తం చెప్పారా? మొత్తం చెప్పాను. ఓకే, ఎలా అండి? మామూలుగా సైలెంట్ ఏం కాదండి, అదే మనం యాక్టింగ్ చేసేటప్పుడు జనరల్లీ ఎక్కువ చేస్తాం, అండ్ యాక్టింగ్ చేయడమే ఇది సైలెంట్ గా ఉండడం. ఓకే. సో ఈ పాయింట్ అనుకోగానే వెంటనే కార్తికేయనే అలా బ్రెయిన్ లోకి రావడం జరిగిందా, లేకపోతే రకరకాల అనుకుని కార్తీక్ వరకు వెళ్ళారా, ఏం జరిగింది? స్టోరీ అనుకున్నప్పటికి ఏం అనుకోలేదండి కార్తికేయ అని. స్టోరీ కంప్లీట్ అయిపోయాక 2-3 ఆప్షన్స్ చూసేది. ఇదిలో RX100 కాలేజ్ టూర్ ఏదో చేస్తే ఆ స్టిల్స్ చూశాను. సో ఆయన క్యారెక్టర్కి సెట్ అవుతాడు ఇది అనిపించింది. సో అనుకోకుండా అలా అప్రోచ్ అయితే లక్కీగా మధ్యాహ్నం 2:30 అప్పుడు ఒక ఆయన అడిగాను ఏమన్నా కార్తిక్తో కాంటాక్ట్ ఇప్పిస్తారని. అనుకోకుండా ఆయన కుదిరి 5:30కి ఇప్పించారు. నైట్ 9కి సినిమా కాదా ఓకే చేసాడు కార్తీక్. మధ్యలో ఎన్ని సినిమాలు అయిన తర్వాత ఈ సినిమా వచ్చింది ఏంటి? ఇప్పుడు కార్తీక్ బాగా చెప్తాడు. ఏం జరిగింది? అదే RX100 అప్పుడు తర్వాత నేను ఫస్ట్ విన్న నాకు నచ్చిన కథ ఇదే. స్టార్టింగ్లో రకరకాల పాత్రలు వారి సన్నివేశాలు ఉత్కంఠభరితమైన అదే లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ లాగా చాలా జరిగింది. సో ఇట్ ప్రొడ్యూసర్స్ ముందు మేము యాక్చువల్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాము. దెన్ వేరే సినిమా తీసుకోవడం వల్ల ఇట్ వెంట్ ఆన్. దెన్ అగైన్ సినిమా రామరెడ్డి గారు ఆదిరెడ్డి గారు వచ్చారు, కలిసి మాట్లాడుకున్నాము, చాలా ఇద్దరికి బాగా సింక్ అయింది, ఓకే కలిసి చేసేద్దాం అనుకున్నాం. దెన్ వి స్టార్టెడ్. దెన్ చావు కబురు చల్లగా ఫినిష్ చేశాక అది ఇది ఆపేసి చావు కబురు చల్లగా ఫినిష్ చేయాల్సి వచ్చింది. తర్వాత కరోనా వచ్చింది, ఆ కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. సో అలా అవుతూ 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 ఈలోపు శ్రీ వాళ్ళ కొడుకు పెద్దోడు అయిపోతున్నాడు. అవునండి. అంటే స్టార్టింగ్ అప్పుడు పెళ్ళి అయిందా? అసలు అప్పుడు అయిందండి. ఓకే ఓకే. మా అబ్బాయి పుట్టిన వారాన్ని చెప్పాను, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ స్కూల్కి అప్లికేషన్ పెట్టాలి. సో ఎనీహో రైట్ టైం రైట్ ఫిలిం అనుకున్నా. నవంబర్ 12కి రాసి పెట్టుంటే 2021లో అది ముందు రావడం ఎలా జరుగుతుంది చెప్పండి. ఇదే కరెక్ట్ సమయం ఏమో రాజా విక్రమార్కకి. నాకు గ్రేట్ థింగ్స్ టేక్ టైం అంటారు కదా అలాంటి. కరెక్ట్. సో తాన్యా, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. సో ఎలా వచ్చింది, మీరు ఎలా దీంట్లోకి రావడం జరిగింది? హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? శ్రీ కాంటాక్టెడ్ మీ అండ్ దెన్ హీ నరేటెడ్ ది స్క్రిప్ట్ అండ్ ఐ లైక్ మై రోల్. సో యా, అండ్ దెన్ ఐ జస్ట్. విచ్ పాయింట్ యూ లైక్ మోస్ట్? అంటే మీ దాంట్లో ఏది బాగా నచ్చింది? ది క్యారెక్టర్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ నైస్. ఐ వోంట్ సే ఇట్స్ లైక్ పర్టిక్యులర్లీ. అదర్వైజ్ యు కెన్ సే యు హాడ్ ఛాన్స్ వర్కింగ్ విత్ అమేజింగ్ హీరో, లవ్లీ ఫాదర్. మీరు తక్కువ మాట్లాడతారని హీరోయిన్ కూడా తక్కువగా మాట్లాడే ఎవరు ఉన్నారు అని పెంచానండి. తను డాన్స్ చాలా మంచి పిల్ల, మధ్యలో ఇలాంటి వాళ్ళందరూ వచ్చి అన్నెసరిగా డిస్టర్బ్ చేసి. ఏమంటే డిస్టర్బ్ అవుతారు అలా ఉంటే? మీ అమ్మాయిని ఎవరు డిస్టర్బ్ అవ్వమన్నారు? నేను డిస్టర్బ్ అయ్యాను. ఫైనల్ గా నచ్చాడు. చూసారా, ఎవరికి మాత్రం నచ్చాడు చెప్పండి ఆ అబ్బాయి. డెఫినెట్గా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మిమ్మల్ని చాలా డిఫరెంట్గా చూడడం జరిగింది, కొత్త తరహాలో చూడడం జరిగింది. ఇన్ దిస్ ఫిలిం కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్లా ఉంచారు మిమ్మల్ని, ఏంటండి అసలు సీక్రెట్? అసలు నాకు భయంగా ఉంది, ఉన్నానా లేదా అని. అయ్యయ్యా, ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కూడా క్లైమాక్స్కి వచ్చేటప్పుడు ఒక హీరోయిజం ఉంది. కరెక్ట్. ఈవెన్ దో హీస్ అ ఫాదర్. కరెక్ట్. ఈ క్యారెక్టర్లో కూడా ఆ హీరోయిజం ఉంది.
అది ఏమిటి అన్నది వెయిట్ అండ్ సీ. 12th నవంబర్ వచ్చేసింది రాజా విక్రమార్క, అప్పటి వరకు వెయిట్. లేదండి, ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అండి, ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. స్క్రిప్ట్గా వింటే ఏమిటి అన్నది చూడాలనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా నా ఎలిమెంట్స్ విన్నాను. ఓవరాల్ నేను ఎవరిని అడిగినా, ఇప్పుడు భరణి గారిని అడిగాను అనుకోండి, ఆయనది అద్భుతమైన విషయం. అబ్బా నాకు చాలా నచ్చింది. యా యా, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ వెరీ క్యాజువల్గా, ఫ్రెండ్లీగా. అలాగే మా ఇద్దరి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ కానీ, నాకు సుధాక్ కానీ, సో నాకు తనకు కానీ, ఈవెన్ దో మీ ఇద్దరు ఎక్కువ మాట్లాడుకో, బట్ అంటే రోల్లో కూడా తను ఎక్కువ మాట్లాడరా? నాతో ఎక్కువ మాట్లాడలే అబ్బాయి, అబ్బాయితో ఏమైనా మాట్లాడిందో నాకు తెలియదు, కానీ బేసికలీ షీఈస్ అ వెరీ గుడ్ డాన్సర్ ఆల్సో. అంటే తను లాస్ట్లో ఫైనల్గా మనం ఒక క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది, దాన్ని కూడా తను ఏమో వదలలేదు. సో అది బేసిక్ కావాలండి. స్క్రిప్ట్లో డిమాండ్ చేయడంతో పాటు వాళ్ళ స్ట్రెంగ్త్లు కూడా ఉంటే, ఇప్పుడు తన డైలాగ్ డెలివరీ ఈజ్ వెరీ క్యాజువల్, దానికి ఒక స్టైలిష్ లుక్ తీసుకొచ్చాడు. రైట్, అది మామూలుగా పంచి లుంగి కట్టుకుని కూడా చెప్పచ్చు ఆ డైలాగ్లు, కానీ ఆ స్టైలిష్ లుక్లో చెప్తూ ఉంటే, ఆ చిన్నది తీసుకుని కృష్ణ గారి సినిమాలు చూసి టామ్ క్రూజ్ అన్న డైలాగ్ వింటూ ఉంటే ఇట్స్ సో ఎక్సైటింగ్గా ఉంది. అంటే ఎన్ఐఏ ఆఫీసర్ కదా, అంత స్టైలిష్గా ఉండాలి. అదొకటి ఉంది, అందులో మళ్ళీ స్టిఫ్నెస్ లేకుండా నార్మల్గా అలాంటి క్యారెక్టర్స్ ఏదో కొంచెం స్టిఫ్గా చెప్తాం డైలాగ్లు. అది కాకుండా హీ మేడ్ ఇట్ లుక్ వెరీ స్టైలిష్, వెరీ క్యాజువల్, వెరీ ఫ్రెండ్లీ, వెరీ న్యాచురల్. అదే భరణి గారు అంటున్నారు, చాలా న్యాచురల్గా ఉన్నాయి ఆ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ అని. అలా అన్ని సీన్స్ అలాగే ఉంటాయి. ఈవెన్ ఐ టాక్ టు మై డాటర్, లేదా తనతో మాట్లాడినప్పుడు, అన్నీ చాలా క్యాజువల్గా వెళ్తూ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఆఫ్ ఒక ఉంది అవునండి. మరి ఎలా థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మాకు డెఫినెట్గా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అయితే కావాలి కదా. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ గుడ్ లక్. ఇప్పుడు చెప్పండి, రాజా విక్రమార్క అంటే ఈ సినిమా కరెక్ట్, ఈ సినిమాతో మనం ప్రొడ్యూసర్గా ఈ చిత్రాన్ని అందించాలి అనిపించింది ఏంటి అసలు ఈ చిత్రంలో మీకు? మాకు కార్తికే బ్రో చెప్పాడు ఈ సినిమా చేయాలి, మనం చేయాలి అనేసి. సరే ఫార్మాలిటీగా ఒకసారి కథ కూడా ఏంటంటే ఎన్నో ఉంది అండి, మాకు అంతగా టచ్ లేదు అదన్నమాట. మీరు నిజం చెప్పండి, మీరు ప్రొడ్యూసర్ అవుదామని వచ్చారా, యాక్టర్ అవుదామని వచ్చారా? ప్రొడ్యూసర్ అవుదాం వచ్చానండి, ఇప్పుడు యాక్టర్ అవుదాం కూడా అనిపిస్తుంది. అనిపిస్తుంది డెఫినెట్గా. మొదటి సినిమా అనగానే ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి చేయాలంటే చాలా చాలా బాధ్యతలు తీసుకోవాలి, భుజాల మీద వేసుకోవాలి అవి. సో అలా టెన్షన్ ఏమైనా పెట్టారండి డైరెక్టర్ వైపు నుంచి? యాక్చువల్గా ఆర్క్స్ అండ్ దగ్గర నుంచి కూడా కార్తికేయకి మాకు పర్సనల్ ఇంటరాక్షన్ ఉందండి. ఓకే, తర్వాత 90ml తర్వాత సినిమాలు కూడా దగ్గరుండి, అంటే ఆ క్లోజ్నెస్ అయితే మా ఇద్దరికి అయితే ఖచ్చితంగా ఉందండి. సో అంటే వాళ్ళు యాక్చువల్గా ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయిపోయారు. ఓకే, యాక్చువల్గా ఓన్ ప్రొడక్షన్లో మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగితే సరే మీకంటేనా అని చెప్పేసి మాకైనా చేయడం జరిగిందండి. సినిమా అంతా సూపర్గా వచ్చేసింది కదా? చాలా సూపర్గా వస్తుంది. ఫస్ట్లో అంటే ఒక ఆయన ఒక ఆర్టిస్ట్, ఐ మీన్ ఒక హీరో, ఓన్లీ తన పాత్ర వరకు చేసి వెళ్ళిపోయేలా కాకుండా ప్రతి దాంట్లోనే ఆయన ఎంటర్ అయ్యి ప్రతి విషయాల్లోనే మాకు సలహాలు కానీ సంప్రదింపులు కానీ ఒక బిజినెస్ విషయంలో కానీ ప్రతిదీ హెల్ప్ చేస్తారండి. కానీ దట్స్ ట్రూ. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అష్టలక్ష్మి 12వ తారీఖు వస్తారన్నారు కదా, ఆల్రెడీ వచ్చేసారండి. వచ్చేసారా? సో బ్రేక్ ఈవెన్ అయితే మేము రీచ్ అయిపోయాం ఆల్రెడీ. ప్లాట్ఫామ్ చాలా మంచి ఆఫర్ ఇచ్చిందండి. అంటే వితౌట్ థియేటర్ కెల్స్ కాకుండా మీరు డైరెక్ట్ గా మా ఓటీటీలో ప్రెజెంట్ చేస్తే గనుక మీకు మంచి ఆఫర్ మాకు కోట్ చేసింది. బట్ మీరు ఇవ్వలేదు. మా హీరోని థియేటర్ లోనే ప్రెజెంట్ చేయాలన్న ఆలోచనతో మేము ఆగామండి. ఖచ్చితంగా అది సార్ కూడా డిస్కస్ చేసాం. ఆయన అయితే మీ ఇష్టం అని చెప్పి ఆప్షన్ అయితే మాకే వదిలేస్తారు. కానీ ఖచ్చితంగా మేము అయితే ఆ నిర్ణయం వేరే నిర్ణయం తీసుకోలేదు. టీజర్ చూసాక మేమేమనుకున్నాం, ఇది థియేటర్ ఫిల్మ్ పక్కా, కొన్ని కొన్ని ఫిల్మ్స్ థియేటర్ లో చూస్తే నా ఎక్స్పీరియన్స్. ఒక బ్రేకింగ్ న్యూస్ తెలుసా? ఏమిటది? సినిమా ఎప్పుడు రిలీజ్? 12th నవంబర్. ఆయన బర్త్డే. ఏమండి ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మీరు ఇచ్చారా అదే రోజు బర్త్డే గిఫ్ట్? క్యారెక్టర్ చెప్పినప్పుడు కొంచెం భయపడ్డా. సో నేను మామూలుగా మన ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు క్వశ్చన్స్ అడుగుతాం కదా, అడిగేలా ఎందుకు అవన్నీ నీకు ఎందుకు అన్నాడు అంతే. ఒకటి ఫస్ట్ థింగ్, ఒకటి కాదు పోనీ ఎన్ని రోజులు ఉంటుందంటే అవన్నీ నాకు అనవసరం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, నేను ఎప్పుడు డేట్ అంటే అప్పుడు రావాలి అన్నాడు. ఆ డేట్లు కాదు సార్, 2 సంవత్సరాలు మొత్తం లాక్ చేసుకున్నాడు. ఫ్రెండ్ అంటే జనరల్లీ మనకి ఇప్పుడు మా సినిమా ఇప్పుడు శ్రీకి యూజ్ అవ్వాలి కదండి, మా ఫ్రెండే చేస్తా, తనకి యూజ్ అవ్వాలి కదండి, మా డైరెక్టర్ సుధాకర్ యూజ్ అవ్వాలి. సుధాకర్ ని పీల్చి పిప్పి చేస్తాడు శ్రీ, అంటే
ఫ్రెండ్షిప్ నువ్వు నా ఫ్రెండ్ కాదురా కాదు వెళ్ళిపో అనే రేంజ్ కి అంత వాడుకున్నాం మేము. దేవుడా, ఫ్రెండ్షిప్ ని ఈ రేంజ్ లో వాడారా అండి మీరు? అంటే అది అందులో మేడం అందులో పీక్స్ ఏంటంటే, అందులో పీక్స్ ఏంటంటే ఆయనకి ఒకరోజు హోటల్ రూమ్ లేదు, డైరెక్టర్ గారి ఇంట్లోనే షెల్టర్. అది పీక్స్. అది అలాంటివి చెప్పుకుంటూ పోతే తీసుకెళ్ళిపోతుంది. నాకు ఇప్పుడు తెలిసిందయ్యా, నాకంటే ఎక్కువ క్లోజ్ షాట్లు అందుకని ఎక్కువ చేసినట్టు. నువ్వు నా క్లోజ్ షాట్లు తక్కువ ఉన్నాయి. నాకేంటంటే బర్త్డే, నేను 12th అనుకుంటున్నాను నా బర్త్డే, అదే ఆ రోజే ఉంటదిలే గిఫ్ట్ తీసుకో అన్నాడు. ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఉంది, ఆ 12 అన్న డేటే తనకి బాగా కలిసి వచ్చిన డేట్. July 12th RX100 రిలీజ్ July 12th 2018. ఇంక ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ రెడీగా ఉంటారు కార్తికే ఫిల్మ్ అనగానే. ఏమండి 12th ఉంటే 12th రిలీజ్ చేద్దాం. ఫ్రాంక్ గా చెప్తున్నాను, మన ఇండస్ట్రీలో ఆ సెంటిమెంట్ చాలా ఎక్కువ. కరెక్ట్ కరెక్ట్, ట్రూ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఒక ఆయన ఉన్నాడు, ఈ రోజు MS అని మన వావులో ఉన్నాడు. ఆయన ఎవ్రీడే పెడతాడు నాకు. ఆ డేట్స్ చూస్తుంటే కొన్ని డేట్లు అన్ని ఫ్లాప్లే, కొన్ని డేట్లు అన్ని సూపర్ హిట్లే. అలాగే నవంబర్ 12th ఈజ్ ఆల్సో వెరీ గుడ్ డేట్. కార్తిక్ మీరు చెప్పండి, డెఫినెట్ గా మంచి సినిమాలు చేస్తూ వచ్చారు అండ్ మంచి రోల్స్ ఎంచుకోవడం అండ్ వేరియేషన్స్ ఉండడం, చౌకబురు చల్లగా చూసాం అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. సో ఇందులో యూనో కార్తిక్ కి బాగా మజా ఎంజాయ్ అంటారు కదా ఒక యాక్టర్ కి, కార్తికేయలో ఉన్న ఒక యాక్టర్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, సో అది ఎక్కడ వచ్చింది ఈ రోల్లో ఉంటుందా? అది అదే నాకు మెయిన్ అదే మోటివేషన్ ఈ మూవీ చేయడానికి. ఓకే, బేసిక్గా నాకు అదే మీరు చెప్పినట్టు గ్యాంగ్ లీడర్ కానీ, అది కానీ ఒక యాక్షన్ RX100 కూడా యాక్షన్ ఇమేజ్ ఆల్రెడీ వచ్చింది. ఒక సరదాగా ఉంటూ ఒక అంటే నాకు జనరలీ అలాంటి చాలా ఇష్టం, చిరంజీవి గారు రవితేజ గారు ఆ టైప్లో ఒక టైప్ ఆఫ్ ఒక ఈజ్ ఉండే బాడీ లాంగ్వేజ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ స్టైలిష్గా ఉంటూ ఈ రెండు కలిపి ఉండే క్యారెక్టర్ దొరకడం కష్టం జనరలీ. సన్న తీగ మీద పర్ఫార్మెన్స్ ఉంటుంది, సో అది ఇట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్ ఫర్ మీ. అండ్ అది నమ్మినందుకు యాక్చువల్లీ శ్రీకి కూడా ఐ షుడ్ థ్యాంక్, బికాజ్ నేను అన్న జనరల్లీ నేనంటే యాక్షన్ సినిమాలు ఈజీగా చేస్తాడు కదా అన్నట్టు ఉంటుంది, బట్ ఇది చేయగలడు అని నమ్మి. అండ్ ఈ ట్రైలర్ చూసాక కూడా అందరు అదే అంటున్నారు, ఏట ఇది సర్ప్రైజింగ్ అనిపించింది, కామెడీ టైమింగ్ అది చాలా బాగా వచ్చింది అది అని. బేసిక్గా నేను బయట బాగా జోవియల్గానే ఉంటాను, సో అది నేను బయట ఉన్నట్టే చేశాను సినిమాలో, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. తానియా మీరు చెప్పండి, కార్తికేయలో బాగా బెస్ట్ పార్ట్ అనిపించింది ఏంటి? అంటే మీన్స్ నాట్ పార్ట్ వైజ్, సో సో యా సో సిన్స్ హీస్ వెరీ న్యాచురల్ ఇన్ యాక్టింగ్, ఇట్స్ ఈజీ ఫర్ ది కో యాక్టర్ టు ఆల్సో యాక్ట్ విత్ హిమ్. ఓకే, ఇట్ మేక్స్ ఇట్ ఈజీ. అంటే మీరు ఇక్కడ కొత్త కాబట్టి, ఏమన్నా సీనియర్ కాబట్టి కార్తిక్ జోక్స్ వేయడం, తెలుగులో ర్యాగింగ్ ర్యాగింగ్ చేయడం. హి ఇస్ వెరీ స్వీట్, హి ఇస్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ హంబుల్, వెరీ ఫ్రెండ్లీ. ఆ చెప్తూ ఉండమ, వి విల్ డు ఇన్ ది ఎడిటింగ్, యు కెన్ సే నో వాట్ ఎవర్ యు వాంట్ టు సే. సో ఎడిట్ లో వెళ్ళిపోయిన ఆయన మనసులో పెట్టుకుంటారు అమ్మయ్య ఇన్ను మధ్యలో తమిళ తమిళ్ లో కూడా చెప్పేస్తే ఆ వాయిస్ తో డబ్ చేస్తాం. తమిళ్ లో కూడా చేస్తాం, తమిళ్ రెండు డబ్బింగ్ అగైన్. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఫాదర్ గురించి? ఐ యాక్చువల్లీ హ్యాడ్ వెరీ ఫ్యూ సీన్స్ విత్ హిమ్, బట్ ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్ యాక్చువల్లీ. హీఈస్ అ గ్రేట్ యాక్టర్. ఐ మీన్ లైక్ ఐ హ్యావ్ నో వర్డ్స్ టు సే ఎనీథింగ్ అబౌట్ హిమ్, బట్ ఐ మీన్ ఐ కెన్ నాట్ సే, బట్ యా ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. ఓకే, ఆ తర్వాత ఇద్దరు ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్తారు? అమ్మ ఇలానే మాట్లాడించాలని ఇప్పుడు అర్థమైంది నాకు. ఇద్దరు పేమెంట్ కరెక్ట్ గా ఇచ్చారు, పేమెంట్ కరెక్ట్ కరెక్ట్ గా వందిచా? యా యా యా, ఎవ్రీథింగ్ ఇస్ వాస్ పర్ఫెక్ట్. అవన్నీ రాకపోతే అమ్మ ఇక్కడికి వచ్చేది కాదు. పాయింట్ ఇది, నో కంప్లైంట్స్ అట్ ఆల్. అది ఓకే, డైరెక్టర్ ఇక్కడ కంప్లైంట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ కంప్లైంట్ స్టార్ట్స్ నో, వెరీ స్ట్రిక్ట్. ఓకే, హి విల్ డెఫినెట్లీ వాంట్ వాట్ హి వాంట్స్, నో కాంప్రమైజెస్. ఓకే, కొత్తమయ్య కాదు బాబు, కొత్తమయ్య కాదు, మా కూడా స్ట్రిక్ట్. అమ్మో, నేను ఏదో క్యాజువల్ గా ఒక డైలాగ్ చెప్పాను, దాన్ని కూడా రీడప్ చేయించాడు. ఏమిటి సార్ అక్కడ మీరు స్ట్రెస్ మిస్ అయ్యారు చెప్పండి అని ఇప్పుడు తీసుకెళ్లి చెప్పించాడు. అంత స్ట్రిక్ట్, అండ్ హీ లవ్స్ దట్ పర్ఫెక్షన్ లైక్ షీ సెడ్. నిన్నటి దాకా నేను చెప్తా ఉన్నా డబ్బింగ్, నేను ఈ సినిమాకి చెప్పినంత డబ్బింగ్, 4 సినిమాలు చెప్పిన రోజు చెప్పా డబ్బింగ్ దీనికి. ఏంటండి అది, ఏమన్నా కొత్త పార్ట్ 2 గా డబ్బింగ్ వర్షన్ ఏమన్నా రిలీజ్ చేస్తున్నారా? ఓన్లీ డబ్బింగ్ చెప్పినవి. ఇంకా ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మనక మాట్లాడి వేస్ట్ అండి, ఎందుకంటే చాలా సినిమాలు ఇప్పుడు అసలు కుదరదు. ఒక రోజు అయితే
వాళ్ళే ల్యాగ్ ఉందిన ట్రిమ్ చేసేయడాలు లేకపోతే తీసేయడం తీసేయడం తర్వాత మనం బా మన ఏంటి ఇలా చెప్పాం డబ్బింగ్ అని ఫీల్ అవ్వడాలు రేపు తనవచ్చు నేను అవ్వచ్చు తనవచ్చు ఇంకోరు అవ్వచ్చు సుధా అవ్వచ్చు భరణి గారు కూడా అన్నారు నేను కూడా రెండు మూడు రీడబుల్ చేశాను రాని ఇవేంటంటే చూస్తున్నప్పుడు మనకే తెలియకుండా ఒక డైరెక్టర్కి ఫీల్ అయిందంటే రేపు ఆడియన్ కూడా ఫీల్ అవ్వచ్చు ఆ మిస్టేక్ని సో ఇట్ మే బీ అ స్మాల్ థింగ్ బట్ టుమారో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ చాలా మంది ఇంప్రవైజ్ చేస్తూ ఉంటారు కదా మన అటువంటి ముందే సినిమా చూస్తాడు అది ఏదైతే అనుకున్నా అది అక్కడ వచ్చేస్తుంది అంతే అదే కావాలి ఎడిట్ కూడా ఎడిటింగ్ సెన్స్ ఉంటుంది సో అదొకసారి యాక్టర్స్ ప్లస్ అవుతుంది కదా ఎక్కువ చేయాలంటే అవసరం లేదు అండి సో నేను ఎన్నో సినిమాలు ఫైట్స్ చేశాను నేను మాక్సిమం ఏ హీరో అయినా సాంగ్లు ఎక్కువ చేసి ఉంటారు నేను హీరోగా ఎక్కువ ఫైట్లే చేశాను నాకు ఎప్పుడు హీరోయిన్ లేదు పాటలు లేవు అవునండి ఫైట్లు కూడా ఆయన చేశాడు మాకు ఓకే ఫైట్స్ కూడా మాస్టర్లు ఉన్నా ఒప్పుకునేవాడు కాదు తనకేదో ఒక కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్టే కావాలన్నమాట అండ్ ఇట్స్ గుడ్ ఇట్స్ అ స్టోరీ బుక్ లాగా సో ఇప్పటి వరకు ఇంత సైలెంట్ గా తల దించుకొని సిగ్గుపడుతూ కూర్చున్న మనిషిలు యాక్షన్ మాస్ అన్ని లోపల అలా ఉన్నాయి మన రొమాంటిక్ సాంగ్ కూడా ఏమైనా చేశాడా లేదు సార్ సినిమాలో ఎక్కడ ప్రశాంత్ బిహారీ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అండ్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఇలాంటి సినిమాలకి ఎస్పెషల్లీ సో ఎలా అండి ఆర్ఆర్ మొత్తం అయిపోయిందా కంప్లీట్ అయిపోయిందా అయిపోయిందా ప్రశాంతంగా ఉన్నారా ఆయన అక్కడ లేదు డెఫినెట్లీ లేదు ప్రశాంతత ట్రైలర్ ఆర్ఆర్ చేయాలి మళ్ళీ సినిమాకి ఆర్ఆర్ సో కొంచెం బాగానే ప్యాక్డ్ ఉన్నాడు మీకు ఏదైనా అనిపించింది టీజర్ రిలీజ్ అవగానే అండ్ బేసిక్ యాక్టర్స్ కి టీజర్ మా రియాక్షన్ కన్నా ఎక్కువ ఆ రెస్పాన్స్ ఎలా ఉంటది అన్నదే మాకు ఎక్కువ ఉంటుంది బ్రెయిన్ లో మాకు నచ్చుతుంది డెఫినెట్లీ బట్ ద ఎక్సైట్మెంట్ విల్ బి వెన్ సమ్వన్ ఎల్స్ ఇస్ ప్రైజింగ్ us కదా సో విత్ ఆర్ఆర్ విత్ చూసినప్పుడు యా డెఫినెట్లీ శ్రీకి నేను మెసేజ్ పెట్టాను దట్ నా మూవీ టీజర్స్ లో దిస్ ఇస్ ద బెస్ట్ అని సో ఇప్పటి వరకు నాకు వచ్చిన మూవీ టీజర్స్ అన్నిట్లో దిస్ ఇస్ ద బెస్ట్ అని ఆ రోజే నేను ఇమ్మీడియట్ గా ఈవెన్ ట్రైలర్ కి కూడా చాలా యా 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 నాకు ప్రౌడ్ గా ఏమనిపిస్తుంది అంటే బికాజ్ వెన్ ఎ డైరెక్టర్ నేను పిక్ చేసుకొని ఇఫ్ హీ బికమ్స్ రియలీ సక్సెస్ఫుల్ అంటే మూవీ బాగా హిట్ అయ్యి అండ్ ఇఫ్ ఎవ్రీవన్స్ టాకింగ్ అబౌట్ ద డైరెక్టర్ దట్ విల్ బి వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ రామరెడ్డి గారు కానీ ఆదిరెడ్డి గారు కానీ రావడానికి కూడా మీరే రీజన్ కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి అండ్ ఖచ్చితంగా మీరు చాలా ఈ స్టోరీ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి మేబీ అంతవరకు ఇంకొకరికి రిఫర్ చేసి అరే మనీ పెట్టాలి వాళ్ళు ఖచ్చితంగా నిజం చెప్పాలంటే స్టోరీ మీద ఒక 80% నమ్మకం ఉండిందండి చెప్పినప్పుడు ఫ్రాంక్గా చెప్పేస్తున్నా బట్ ఐ ఈ పర్సన్ మీద నాకు 110% నమ్మకం ఉండింది ద మూమెంట్ ఈ నరేటెడ్ మీద స్క్రిప్ట్ అండ్ ఒక 10 మినిట్స్ మాట్లాడాక నేను ఇమేట్ చెప్పేసాను నాకు మీతో అయితే సినిమా చేయాలని ఉంది నా కథ నచ్చింది నాకు నీతో అయితే సినిమా చేయాలని ఉంది అని తర్వాత కొన్ని కొన్ని అడిగాను చేంజెస్ అవి చిన్న చిన్నవే ఓవరాల్ పెద్దవేం కాదు చిన్నవే నరేట్ చేసి తీసుకొచ్చాడు వన్స్ ఇస్ సెట్ అనుకున్నాం బట్ ఎవ్రీ టైమ్ ఐ టాక్ టు హిమ్ ఆర్ ఇంటరాక్ట్ విత్ హిమ్ నాకు ఐ బిలీవ్ హిమ్ సో మచ్ సో ఇప్పుడు ఈ వర్క్ చేస్తూ చేస్తూ ఆ బిలీఫ్ ఇంకా పెరిగిపోయింది సో నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు కొంచెం ఇద్దరం కలిసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి ఓవర్ నమ్మకం అయిపోయి ప్రతిదీ ఎస్ చెప్పేయకుండా కొంచెం నేను కూడా చూసుకోవాలి సో మొత్తానికి ఇది దృఢమైన నమ్మకంగా మారింది ఐ బిలీవ్డ్ ఇన్ హిమ్ అంతే 100% ఆ బిలీఫ్ ఎందుకో లోపల నుంచి స్ట్రాంగ్ గా ఉంది మొత్తం అన్ని సహకరిస్తాయన్నట్టు టైటిల్ కూడా సహకరించేసింది మీకు రాజా విక్రమార్క నేను శ్రీ వాట్సాప్ చూస్తున్నా అందులో బేసిక్గా ముందు విక్రమ్ పేరుతోనే ఏదైనా టైటిల్ కావాలి హీరో పేరు విక్రమ్ సో కొన్ని పేర్లు అనుకుంటున్నాం కానీ రొటీన్ అవుతున్నాయి ఏమన్నా క్యాచ్గా ఉండాలి అది ఇది అని అనుకుంటున్నప్పుడు ఒక టైటిల్ చెప్పాడు ముందు అది ఓకే బాగానే ఉంది వెళ్దామా వద్దా అన్న టైంలో ఉండే అప్పుడు శ్రీ ఏదో వాట్సాప్ చాట్లో చూశాను నేను ఎవరు ఏదో సుధాకర్ చాట్ ఓకే సుధాకర్ చాట్ సినిమాలో ఆయన బర్త్డే గిఫ్ట్ సూపర్ రోల్ అండ్ అన్ని ఆయనే ఆయన నుంచి లాగేసుకున్నానండి నేను ఆయన మరి ఏదో సుధాకర్ కి మరి ఏమైనా స్క్రిప్ట్ ఏదన్నా సినాప్సిస్ లాగా ఏమైనా పంపించి దానికి ఏదో టైటిల్ పెట్టుకున్నట్టున్నాడు రాజా విక్రమార్క అని అది ఏం పేరు అది అని అన్న అంటే అది ఏదో వేరే స్క్రిప్ట్ క్లేమ్ అలా సుధాకర్ కి నేను అప్పుడు పంపించాను అది ఉంది అని అంటే నేను అప్పుడే మాట్లాడలేదు తర్వాత ఫోన్ చేసి సరే నువ్వు ముందని టైటిల్ బాగానే ఉంది ఒకసారి ఆలోచించు రాజా విక్రమార్క అయితే ఎలా ఉంటుంది చిరంజీవి గారి టైటిల్ కదా సినిమాకి కూడా సెట్ అవుద్ది అనిపిస్తుంది ఒకసారి ఆలోచించు అని చెప్పి ఇంకో రోజు టైం తీసుకొని సరే అన్నాడు నేను ఎస్ చిరంజీవి గారి టైటిల్ పెట్టుకుంటున్నా కోఇన్సిడెంట్లీ ఒక ఫ్యూ డేస్ తర్వాత అనమాట నేను కూడా ఆలోచిస్తున్నాను ఆలోచించి కాల్ చేసి ఇది టైటిల్ ఎలా ఉంటుంది చెప్పు రాజా విక్రమార్క అంటే ఆల్రెడీ పెట్టాం నిన్నే అన్నాడు పర్ఫెక్ట్ టైటిల్ అండి సినిమాకి పర్ఫెక్ట్ టైటిల్
సో ఒక విక్రమార్కుడు రాజా విక్రమార్క అన్నది క్లైమాక్స్ లో ఎస్ అయ్యో 12th తొందరగా వచ్చేస్తే బాగుండే క్లైమాక్స్ లో ఏముందో తెలుసుకోవాలనుంది రవితేజ విక్రమార్కుడు కూడా ఉంటుంది కదా కాప్ రోల్ అవును యా 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 అవును ఏంటండి ఇది దీపావళికి ఖచ్చితంగా అని చెప్పి ముందే తెలుసా ట్రైలర్ లో అన్ని దీవాళికి సంబంధించినవే బాగా దీవాళి ప్లాన్ చేసావు బయ్య బాగా పేల్తున్నావు ఇవన్నీ మొత్తం దీవాళికి లింక్ అప్ అయ్యింది ట్రైలర్ లో డైలాగ్ సార్ అది కూడా లింక్ అయ్యింది ఇన్ని కుదిరినీ కదా అది కూడా కుదిరిందండి అంతే అదే కదా నేను వింటే ఇదేంటి దీపావళికి తీసిన సినిమాన దీపావళి కోసమే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం దీపావళికి సంబంధించి డైలాగ్స్ ఉన్నాయని ఫస్ట్ నరేషన్ లోనే ఉండిందండి ఆ డైలాగ్ ఎందుకు పెట్టానో నాకు తెలియదు యాక్చువల్లీ సో అనుకోకుండా అది నవంబర్ కి వచ్చింది మీరు అన్నట్టు ఈ టైం కి రావాలని ఉంది కదా సో రైట్ అండ్ కార్తీక్ మీరు చెప్పండి భరణి గారితో ఎక్స్పీరియన్స్ జనరల్లీ మాట్లాడుకుంటుంటాము బట్ అంటే మెయిన్ థింగ్ ఆఫ్ కోర్స్ ఇస్ ఎ లెజెండరీ యాక్టర్ అన్ని లైక్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు ఆల్రెడీ సో అట్లాంటి వాళ్ళతో వర్క్ చేసినప్పుడు యాక్చువల్ నాకు కొంచెం భయంగా ఉంటుంది అంటే ఓకే ఎలా బిహేవ్ ఎలా చేయాలి ఓకే యాక్టింగ్ ఎలా చేయాలి ఏంటి ఎలా సెట్ చేసుకోవాలి అని సో బట్ ఆయన ఎట్లా అంటే ఫుల్ చిల్ ఉంటాడు సెట్లో ఫుల్ మాత్రం జోకులు వేసేస్తుంటాడు కలిసిపోతాడు ఆయన ఆయన అసలు ఆయన ఏజ్ ఎంతో నాకు తెలియదు కానీ ఏదో మా 20s ఉన్నట్టే మాట్లాడతాడు అందరు ఏజ్ అండి షష్టి పూర్తులు జరుపుకున్నా కూడా ఇక్కడ యాక్టర్స్ ఎవరి ఏజ్ లో మనం కనిపెట్టడం చాలా చాలా కష్టమైపోతుంది సాయి గారు ఫైట్ అని చెప్తే అసలు ఏజ్ బయటకు వస్తుంది సాయి కుమార్ గారు ఫైట్ చూడాలి సార్ ఇప్పుడు ఫైట్ సార్ అంటే ఓకే 25 అయిపోతుంది స్టిల్ యాక్షన్ హీరో అందే అంటారా అసలు రిలీజ్ తర్వాత చూస్తారు అప్పటి వరకు మామూలుగా మెల్లగా నడుస్తారు ఓకే అమ్మ కార్తీక్ అది ఇది అని అంటారు మేమేదో మీరు యంగ్ హీరోస్ అన్నట్టు బిహేవ్ చేస్తారు యాక్షన్ చెప్పి గన్ను చేతిలో పెడితే మూడు సినిమాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహం అన్నమాట లేదు ఎపిసోడ్స్ బ్రహ్మాండం తను చెప్పినట్టు అండ్ వి హాడ్ అ వెరీ ఇంటెన్స్ యాక్టర్ ఆపోజిట్ పశుపతి కళ్ళతోనే చేస్తాడు కళ్ళతోనే చేస్తాడు సో తనకు అవ్వచ్చు నాకు అవ్వచ్చు భరణి గారికి అవ్వచ్చు మా అందరికి సుధాకర్ కావచ్చు సో ఈ సంథింగ్ లైక్ హిస్ అ ఛాలెంజ్ ఫర్ అస్ రైట్ అండ్ ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది సరదా తీర్చేస్తుంది అని మనకి టీజర్ లో వినిపిస్తూ ఉంటుంది అండ్ ఈ సినిమాలో సరదా తీర్చేసిన సందర్భాలు ఏమున్నాయో తెలుసుకోవాలని ఉంది 40 feet 50 feet పైన తాడెక్కిచ్చేస్తాడు యాక్షన్ సీన్ అని నేను కొంచెం ఓకే అనుకుంటుంటే మరి టామ్ క్రూజ్ అవ్వాలి కదా నిన్నేమనుకోండి నిన్న టామ్ క్రూజ్ లెవెల్లో ఆలోచిస్తుంది అంటే అప్పుడు ఎప్పుడు అనేసా ఫ్లోలో ఇప్పుడు దాన్ని పట్టుకొని టామ్ క్రూజ్ అని సార్ లేదా ఎక్కుతారు అసలు అప్పుడు అంటే అప్పుడు నిజంగానే అనిపించింది బా చిన్నప్పుడు చిరంజీవి గారిని అలెంజ్ సినిమాలోకి వచ్చాం కానీ సరదా తీరిపోతుంది నా వల్ల కాదని ఓకే ఓకే అండ్ సుధాకర్ మీ విషయంలో అలా లేదండి చేయాల్సిందే టార్చర్ అన్నమాట బేసికలీ ఇప్పుడు ఒకరోజు నేను ఇప్పుడే అందిన తాజా వన్ డే వచ్చినప్పుడు ఒకసారి రూట్ కెనాల్ చేయించుకున్నా అది చేయించుకున్నప్పుడు వెంటనే ఆ రోజు ఈవినింగ్ షూటింగ్ పెట్టాడు మళ్ళీ అది నైట్ షూట్ బాబు రేపు ఒక్కరోజు గ్యాప్ ఉండవని అవసరం పర్లేదు ఏం పర్లేదు ఆయన డైలాగ్ తక్కువ రాస్తారు కదా మీరు నోరు ఇప్పాల్సిన పని లేదండి మీరు వచ్చి నుంచి యాక్షన్ చేసి వెళ్ళిపోండి అన్నారు యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి అయినా కూడా చేయించేశారండి ఆయన ఏమండి ఇంత కసాయి డైరెక్టర్ అయితే ఎలాంటి మీరు మన టీవీ 9 నుంచి పంజాగొట్టికి ఒక నేను ఒక్కడే డ్రైవ్ చేసుకునేది ఒకటి ఉంటుంది అన్నమాట డ్రైవ్ చేసుకుంటూ ఫోన్ లో మాట్లాడుతూ ట్రాఫిక్ లో వెళ్ళాలి ఓకే సో ఇటువంటి కొన్ని సీన్స్ కాంప్లికేటెడ్ సీన్స్ అవన్నీ ఉంటాయి బట్ అదే ఫన్ కదా అదే ఫన్ కూడా మజా వస్తుంది అలాంటివి చేసాడు కాకపోతే ఏంటంటే మొత్తం అంతా క్లోజ్ చేస్తాడు మొత్తం చెమట అంతా కారిపోతుంది అవునవును కెమెరామ్యాన్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి ఆయన పీసీ అని ముందుంది అండ్ ఖచ్చితంగా ఆయన అంత పెద్ద కెమెరామ్యాన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం చాలా బాగా చేశారనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్ అంటే యాక్టర్స్ స్టైలిష్గా ఉండడమే కాకుండా ఫ్రేమ్ కూడా స్టైలిష్గా ఉంది మా ఇద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది నాకు పశుపతికి ఆ లైటింగ్ కానీ ఆ స్కీమ్ ఆఫ్ ఇది కానీ అలాగే తను చెప్పినట్టు టోటల్గా ఓవరాల్ లుక్ ఆఫ్ ది ఫిలిం కెమెరా వర్క్ చాలా బాగా చేశాడు చాలా బాగా చేశాడు అంటే సినిమా కంప్లీట్ అయిపోయింది రిలీజ్ కూడా ఉంది ఎనీహో మంచి ప్రాఫిటబుల్ ప్రొడ్యూసర్లుగా ఉన్నారు మీరు కానీ ఇప్పుడు ఈ టైంలో సినిమా అంతా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏముంది రాజా విక్రమార్క అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి ఎవరు గుర్తొస్తారు ఎవరిని మిస్ అవుతున్నారు మీరు షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత ఇందాక ఒక్క మిస్ సరదా తీర్చేసి అన్నారు కదా ఇందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంకోటి ఉందండి అంటే ఈ కథకి కారకడైన క్యారెక్టర్ ఒక ఆయన ఉన్నారు జనరల్ గా టాపిక్ రాలేదు ఇప్పుడు వినోద్ రెడ్డి కాదు కాదు హర్షవర్ధన్ గారు అవునండి చాలా మంచి క్యారెక్టర్ అండి అది అంటే హీరోని ఇంట్రడ్యూస్ చేయడం సీఎం గారు ఇవన్నీ కూడా ఆయన వల్ల అవుతుందండి మంచి కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయి చాలా బాగుంది హర్షవర్ధన్ గారు అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆయన అన్బిలీవబుల్ అనమాట 2 ఇయర్స్ లో చాలా చూస్తామండి
ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. అది ఇప్పుడే అంటే మొత్తం చెప్పడంటే కష్టం. ఇంకో రెండు ఇంటర్వ్యూలు పెట్టుకుందాం అండి. స్క్రిప్ట్ రాసుకోవాలి. ఫస్ట్ మనం సాయి కుమార్ గారిని ఏ క్రాకర్ తో పోలుస్తారు మీరు? సాయి కుమార్ గారు 1000 వాలా, 10000 వాలా? 10000 వాలా. 10000 వాలా నా మోస్ట్ ఫేవరెట్ అన్నమాట. ఓకే, పక్కింట్లో 10000 వాలా పెడితే అది చూస్తూ మన లైఫ్లో ఎప్పుడైనా పెట్టగలమా 10000 వాలా అని వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు 10000 వాలా పెడుతుంటే అమ్మ నాన్న కూర్చోబెట్టి ఒకసారి ఫస్ట్ టైం కూర్చోబెట్టి 10000 వాలా వెలిగించంట్రా అన్న లెవెల్లో. సో థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడే స్టార్ట్ చేసింది కెరీర్ తెలుగులో. మా సినిమాతో మేము ఎలిగించాము, ఇప్పుడు పైకి వెళ్ళిపోయి రాకెట్ అయిపోతుంది. వావ్, బ్యూటిఫుల్ రాకెట్ అండి. మన రామరెడ్డి గారు ఫ్లవర్ పాట్ ఇద్దరికి అదేనా లేకపోతే ఎవరైనా సెపరేట్ సెపరేట్ గా చెప్తారా? ఆదిరెడ్డి గారికి వేరే చెప్తారా? ఆదిరెడ్డి గారికి భూచక్రం. ఎందుకు భూచక్రం? ఎందుకంటే తిరుగుతా ఉంటారు ఆయన, అలా ఫోన్ చేస్తే ఒరిస్సా అంటారు, ఇంకోసారి ఫోన్ చేస్తే విజయనగరం అంటారు, ఓసారి ఫోన్ చేస్తే రాజస్థాన్ అంటారు. అరే పర్ఫెక్ట్, అయితే సూపర్. అండ్ భరణి గారికి లక్ష్మీ బాంబ్. సుధాకర్ కి ఆయన బర్త్డే కి ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చేసినా, నవంబర్ 12th కి సినిమా వస్తుంది. సుధాకర్ ఇస్ స్పార్క్లర్స్. ఫైనల్ గా మన డైరెక్టర్ శ్రీ గారి గురించి మీరు ఏమంటారు? శివకాశి ఫైర్ వర్క్స్ గోడౌన్ అది కాదు, మొత్తం ఇప్పుడు ఇవన్నీ కలిపి లేస్తున్నాడు. అన్ని కలిపి శివకాశి అక్కడే మ్యానుఫ్యాక్చర్ అయ్యేది ఇక్కడ నుంచి అంటారు. ఇంటర్వ్యూలో మీరు స్ప్రెడ్ చేసిన ఈ పాజిటివ్నెస్, ఈ ఎనర్జీ ఖచ్చితంగా నవంబర్ 12th థియేటర్లో ఆడియన్స్ స్ప్రెడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ రాజా విక్రమార్క సక్సెస్ఫుల్గా మీ అందరి లిస్ట్లో జాయిన్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా దీవాళీ విషెస్ ఒకసారి మీరు ఆడియన్స్ కి చెప్పేస్తే అప్పుడు మంచి కింగ్ వస్తుంది. ఫైనల్ గా రెడీ, 1 2 3 గో. రాజా విక్రమార్క టీమ్ విషెస్ యు హ్యాపీ దీవాళీ. ఇంకా వినడానికి ఏముంది చెప్పండి, చూడడమే బాకీ ఉంది. 12th నవంబర్ రాజా విక్రమార్క సినిమా అన్ని హంగులతో అన్ని మెరుపులతో బోలెడంత వెలుగుతో మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ దీపావళి రోజు ఇంటర్వ్యూ ఎంత సక్సెస్ఫుల్ గా ఇవాళ అయిందో అలానే మీరు కూడా థియేటర్లో ఈ చిత్రాన్ని సక్సెస్ఫుల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.